అందరికి జయభీం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు ఇంకో ఫోటో చూపిస్తానండి. నాకు ఆ ఫోటో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ఫోటో చూడండి. ఈయన అసలు జైలు నుంచి వస్తున్నట్టు ఉన్నాడా? ఏంటండి ఆ రాజసం? ఏంటి ఆ టీవీ? ఎక్కడ కూడా డ్రెస్సింగ్ కూడా ఎక్కడ మార్చకుండా చక్కగా నీట్గా పాలిష్ చేసిన షూ, ఎప్పుడు వేసుకునే డ్రెస్ నీట్గా ఇస్త్రీ చేసిన డ్రెస్, హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్గా. కానీ ఆయన ఒంట్లో అనారోగ్యం ఉంది. ఆయన ఫేస్ అంతా కూడా చాలా నీరసంగా ఉంది. ఆ ఫేస్ అంతా బాగా చిక్కిపోయింది. కానీ ఆయన యాటిట్యూడ్ ఏమైనా తగ్గిందేమో చూడండి. ఆయన ఎక్కడన్నా సానుభూతి కోసం ట్రై చేస్తాడేమో చూడండి. ఎక్కడ నీరసంగా ఉన్నాడు ఇలా యాక్ట్ చేయటం, లేకపోతే ఇలా చేతులకి కట్లు కట్టేసుకుని ఇలా ఇలా దీనంగా ముఖం పెట్టాలు, దీనంగా అడుక్కోటాలు, అమ్మ అబ్బా అయ్యా అనుకోటాలు, మీ బిడ్డ మీ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా అసలు ఏదైనా ఒక చిన్న తేడా కనిపెట్టండి. మీరు జైలు నుంచి వస్తున్నాడా, జైలు ఓపెన్ చేసి వస్తున్నాడా అన్నట్టు ఉన్నాడు ఆయన. అది లీడర్కు ఉండాల్సిన లక్షణం. మా అబ్బాయి చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, మా సిన్నాన్న చచ్చిపోయాడు, మా ఇంకొకళ్ళు, మా అది కాదు నాయకుడి లక్షణం. అది సానుభూతి డ్రామాలు అంటారు వాటిని. నాయకుడి లక్షణం అంటే ఇది. తాను కష్టంలో ఉన్నా సరే ప్రజలకు కనిపించేటప్పుడు ధైర్యంగా కనిపించి ప్రజల్లో ధైర్యం నింపటం నాయకుడి లక్షణం. చూసి తెలుసుకోండి, నేర్చుకోండి. వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎవడో ఒక ఎడవ అన్నాడండి, చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళాక బరువు పెరిగాడు, ఆయన బరువు పెరిగితే ఆయనకి ఎలాగా అనారోగ్యం అంటారు అన్నాడండి ఒక ఎదవ. ఆ ఎదవని ఒకసారి బయటకు వచ్చి చూడమనండి. ఒకలాంటి బయట రావద్దు చెప్పమన్నాడు చుట్టూ లాక్కొత్తారు జనం. ఈయన చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూడండి ఎంత చిక్కిపోయిందో. మొత్తం ఈ ఏరియా అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి చాలా ఘోరంగా చిక్కిపోయి ఉన్నాడు ఆయన. ఇంత దారుణంగా చిక్కిపోతే ఆ ఎదవ మరాడు ఈయన బరువు పెరిగాడు అన్నాడండి. అంటే మనం ఎలాగ చూడం కదా, మనం ఎలాగ జైల్లోకి వెళ్ళాం కాబట్టి ఆ ఎదవ ఏం చెప్తుంది నమ్ముతాడు అనుకున్నారు ఏంటో. ఒకసారి చూడండి ఆయన ఎంత చిక్కిపోయారు. నిజంగానే జైల్లో అన్ని సౌకర్యాలు కల్పించేస్తే అంత బాగుంటే ఎందుకంటే అంత చిక్కిపోతారు మనుషులు. ఆయన అలా చిక్కిపోయేలా చేసి అనారోగ్యం పాలు చేసి బయట రానుకుని చంపేద్దాం అనుకున్నారండి. కానీ ఈరోజున హైకోర్టు వారు నిజంగా చాలా గొప్ప తీర్పు ఇచ్చారండి, చాలా గొప్ప తీర్పు.